వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆళ్లపల్లిలో ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్ మరియు పంచాయతీ సెక్రటరీ. వోల్వో డ్రైవర్ల వేతనాలు చెల్లించాలని సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలి. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం, ఎమ్మెల్యే బండారు సత్యానందారావు. స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో ఈ గుడి గిరిజన విద్యార్థులకు బడి. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 185 మంది నిరుపేద లబ్ధిదారులకు 51 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ రామ సహాయ రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యే మాలత్ రామ్దాస్ నాయక్. అలాగే మన గౌరవ వైరా శాసనసభ్యులు శ్రీ మాలత్ రామదాస్ ఇష్టపడి కష్టపడి పార్లమెంట్ గెలిపించి ఢిల్లీకి పంపిన పెద్దలు ఎంపీ గారు రామసాయ రఘురామ్ రెడ్డి గారు మన ముందు వారికి ప్రత్యేకమైన నమస్కారం. ఒకసారి పార్లమెంట్ కి బోధించారు పెద్దలు నర్సిరెడ్డి గారు, బొర రాజ గారు, సౌజన్య గారు, అన్న వెంకరెడ్డి గారు, పులన మంజునాథ్ చైర్మన్ గారు, రంగణ తొన్న గారు, మన షెడ్మీల మిశ్రా గారు, పెద్దలు అన్న అన్న ధాన్య గారు, కృష్ణ అందరు పక్కన అందరూ తెలియజేస్తూ ప్రభుత్వం పక్షాన అది ఎక్కడికో వెళ్ళిపోయింది. 66,000 67,000 వచ్చిందన్నమాట. మళ్ళీ మళ్ళీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రోగ్రామ్ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైల్వేస్ అంటే వాళ్ళు రైల్వే లైన్లు, రైలు నడవని రైల్వే నంబర్లు, రోడ్డు ఆల్రెడీ టేకప్ చేశాను. జనరల్ మేనేజర్ కలవటం అయింది సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో కూర్చొని చర్చించాము. రోడ్డు వైండింగ్ అనేది 15 ఏళ్ళ నుంచి పెండింగ్ పడ్డ రోడ్డు చేస్తా అని ఒప్పుకున్నాడు అనమాట. ఆ ఫైల్ రీఓపెన్ చేసి దాన్ని రీఎగ్జామిన్ చేస్తున్నా అంటే కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ కావాలని నేను అడుగుతున్నాను అనమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా రోడ్ల గురించి కొంచెం కనెక్టివిటీ దాని గురించి కూడా డిస్కషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది, గ్రీన్ఫీల్డ్ హైవే వస్తూ ఉన్నది, దానికి ఎగ్జిట్స్ లేవు. అక్కడ ఒకటే చిన్న ప్రాబ్లం వస్తుంది, టోల్వే మీద ఎగ్జిట్స్ ఇవ్వాలంటే వాళ్ళు టోల్ కలెక్ట్ చేయడానికి మినిమం 65 కిలోమీటర్స్ ఎగ్జిట్ లేకుండా ఉండాలన్నమాట. దానికి ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం అది. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది మంత్రి గారితో కూడా ఇవాళ రిప్రజెంటేషన్ అయింది, కొద్దిగా శ్రీనివాస్ రెడ్డి గారితో అది కూడా మెల్లగా టేకప్ చేస్తాం. ఇలా ఒక్కొక్కటి సమస్యలు చూసుకుంటూ వస్తానమాట. ఇవాళ నేను ఈ చెక్స్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్స్ మొన్న నా దగ్గరికి దగ్గర 600 650 చెక్స్ వచ్చాయి, ఎమ్మెల్యేలకు ఇచ్చేయమన్నాను. ఇదే అవకాశం తీసుకొని మీ అందరినీ కలిసి కూర్చొని మాట్లాడదామని తీసుకొని వాళ్ళు వచ్చాయనమాట. ఎప్పటికీ
వైరా ప్రజలకు రుణపడి ఉంటారు, ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు. భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ నుండి బాలాజీ సెరూ సెంటర్ మీదుగా, మెయిన్ రోడ్ నుండి దేవాలయం వీధి మీదుగా వైద్య విద్యార్థిపై దాడికి వ్యతిరేకంగా మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించాలని భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ప్రియా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జయరాంబాబు గారు వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. విద్యార్థులు చిన్నారుల దాడులు దుర్మార్గమని వీటిని అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఏ గంగా, సూరిబాబు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మనోహర్ సంయుక్తంగా మాట్లాడుతూ, కలకత్తాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిపై దాడి చేయడం దుర్మార్గమని, దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలేజ్ నుంచి వచ్చాను, ఎస్సీ అది ఎస్ఎఫ్ఐ కంపెనీ నెంబర్. ఈ కోల్కతాలో జరిగిన డాక్టర్కి అన్యాయం గురించి మా ఇక్కడ పోరాటం చేస్తున్నాము. అమ్మాయికి న్యాయం జరగాలి, ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయికి పోరాటం చేస్తుంది దాని గురించే. అసలు అమ్మాయిలకి న్యాయం జరగాలి, చిన్నపిల్ల నుంచి పెద్ద అమ్మాయి వరకు ఇలా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఎప్పటికీ ఆగుతుంది ఇది, దాని గురించే పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. తొర్రూరు డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 200,000 రుణమాఫీ చేస్తారని నమ్మించి మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్రావు అన్నారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలంటూ రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. రైతుల కోసం ఎంతవరకైనా తెగిస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్రావు కాంగ్రెస్ పార్టీ హెచ్చరించారు. పాలకుర్తి నియోజకవర్గంలో 4,200 రైతులు ఖాతాలు ఉన్నాయని, కేవలం 1,500 మందికి మాత్రమే రైతులు రుణాలు చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్రావు అన్నారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ధర్నాను పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మా దగ్గర 4,200 మంది ఖాతాలు ఉన్నాయి రైతులకు. మాఫీకి 4,200 మందికి మేము రుణమాఫీ కోసం మేము రిపోర్ట్ పంపించాం 6 నెలల కిందే ప్రభుత్వం అడుగుతుంది. దాదాపు 42 కోట్ల 43 కోట్ల రూపాయల దాకా అమౌంట్ అయిపోయింది, వచ్చినాయి 1,500 మందికి. మాఫీ అనే 15,000 కోట్లే, అంటే 43,000 కోట్లకు 15,000 కోట్లే మాఫీ. అది 6,200 మందికి అయితే 1,500కి అయినాయి, అంతే కదా, 4,200. అంటే దాదాపు 30% 30% వరకే మాఫీ ఇక్కడ ఈ బ్యాంకులో. అట్లా మీ అన్ని బ్యాంకుల రిపోర్ట్ చెప్పి చెప్తే అట్లా 30% 40% కంటే ఎక్కువ మాఫీ కాదు ఇక్కడ ఈ బ్యాంకులో. అట్లా మీ అన్ని బ్యాంకుల రిపోర్ట్ చెప్పి చెప్తే అట్లా 30% 40% కంటే ఎక్కువ మాఫీ కాదు. సరే 200,000 దాటిన వాళ్ళకు మీరు మిగతా అమౌంట్ కట్టుకోమని మంత్రి గారు అంటారు, అది ఉన్నది 10% కూడా లేదు. 200,000 దాచుకుంటూ 10% వీళ్ళ దగ్గర పోతే 300 మంది ఉన్నారు ఆల్రెడీ కట్టిండట వాళ్ళు కూడా. 250,000 కట్టిండ్రు భార్య భర్తల పేరు మీద, ఈడ 200,000 ఆడ 200,000 ఉంటే భర్త కట్టి 200,000 కూడా ఇచ్చింది, అవి కూడా మాఫీ కాదు. అంటే 100,000 ఉన్నాయి కాలేదు, 50,000 ఉన్నాయి కాలేదు, 90,000 ఉన్నాయి కాలేదు. కావాలని ప్రభుత్వం ఎందుకు నాటకం, మంత్రుల్లో నాటకం. నేను ఒకటే కొంగిలెట్లో నాటకం మాట్లాడతాను, బట్టి గారు ఒక మాట మాట్లాడతాడు, ఉత్తమ్ గారు ఒకటి మాట్లాడతాడు, తీరు మాటలు. ఆ మంత్రుల మాటలనే క్లారిటీ లేదు. తుమ్మలు ఏమంటాడు, మేము చేస్తామని అంటాడు. కొంగిలెట్ ఏమంటాడు, చేసినామని కొంగిలెట్ అంటాడు. రేవంత్ రెడ్డి గారు అంటాడు, మొత్తం రుణమాఫీ అంతా చేసి పారేసినామని ఆయన సంప్రదించాడు. దయచేసి నేను ఒక్కటి చెప్తున్నా, రైతులను మోసం చేయకండి. రైతులు మన కడుపు నిండే రైతులే, రైతులు మంచుకుంటేనే బాగుంటాయి.
నువ్వు ఇండస్ట్రీలకు ఫ్యాక్టరీల కోసం వాటి కోసం వీటి కోసం భూములు ఇస్తాను, వాళ్ళకి సబ్సిడీలు ఇస్తాను, నిజంగా నేను వద్దంటలేదు. కానీ రైతుల విషయంలో అన్యాయం చేస్తున్నావు. నువ్వు రైతులకు ఏం చేసినవయ్యా? 8 నెలల నుంచి రైతులకు ఏం చేసావు చెప్పు. బస్తాలు యూరియా బస్తాలు దొరుకుతున్నావు, విత్తనాలు దొరుకుతున్నావు, కరెంటు బోసబోసే నీళ్లు రాలే, కాళేశ్వరం వంక పెట్టి నీళ్లు ఆపినావు, రైతు బంధు 2 సార్లు ఎక్కువ వచ్చినావు. దయచేసి నువ్వు ఇన్ని పిల్లలు రైతులు మోసం చేయ, రైతులు పొట్ట కొట్టకు నాయన. ఇప్పుడిప్పుడే రైతులు పైకి వస్తాడు. కేసీఆర్ దయ వల్ల నీళ్లు వచ్చినాయి, కేసీఆర్ దయ వల్ల 24 గంటల కరెంటు వచ్చినాయి. గతంలో తొర్రుల మోటార్లు స్టార్టర్లు ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని తెలిసిన రాజకీయాలు చేస్తున్నారు మాజీ మాల మహనాడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనరాజ్శ్యామ్ సుందర్. రాజకీయ నాయకులు తన లబ్ధి కోసం మాత్రమే రాజకీయాలు చేయడంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణ విషయం అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుందని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ చెల్లదని ఆనాడు 2005లో ఆనాడు మాల మహానాడ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిరావు వేసిన పిటిషన్ 6 జడ్జీల్లో 5 జడ్జీలు చెల్లదని తెలియజేశారని, అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో 7 జడ్జీల్లో 6 జడ్జీలు అనుకూలంగా ఇచ్చిన మరొక జడ్జి వ్యతిరేకించడంతో ఈ 2 తీర్పులు సమానమైనాయని గుర్తు చేశారు. భారత బంద్కు పిలుపివ్వడానికి గల కారణం ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ చేయాలని, ఎస్సీల్ని విడదీసి ఏబిసిడిగా వర్గీకరించి వీళ్ళ ఐకమత్యాన్ని దెబ్బతీయాలనే ఒక రాజకీయ కుతంత్రంతో సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా 7 జడ్జీల ధర్మాసనంలో 6 జడ్జీలు ఏబిసిడి వర్గీకరణ చేయాలని ఇచ్చారు. ఇక్కడ చిన్న లిటిగేషన్ ఏంటంటే, గతంలో 2005లో పివిరావు గారు వేసిన కేసులో 5 జడ్జీలు అసలు వర్గీకరణ కుదరదు అని చెప్పిన తర్వాత ఇక్కడ 6 జడ్జీలు చేసిన దానిలో బేలా ద్వివేది అనే ఒక జడ్జి గారు కూడా అసలు వర్గీకరణ చేయడానికి వీల్లేదు, ఇది రాష్ట్రాలకు సంబంధమైన విషయాన్ని ఇచ్చారు కాబట్టి 6-6 అయ్యింది కాబట్టి ఇది సమమే అయ్యింది. ఈ జడ్జిమెంట్ని అసలు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది 5 జడ్జీలు ఇచ్చారు, ఇప్పుడు 7 జడ్జీల్లో 6 ఇచ్చారు. 6 అంటే ఇక్కడ ఒక మనిషి అక్కడ ఒక 5, 6-6 అయ్యింది. 6 జడ్జీలు వద్దని చెప్పారు, 6 జడ్జీలు కావాలని చెప్తున్నారు. అంటే దేన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? ఇది రాజకీయ పరమైన కుట్ర మాత్రమే జరుగుతూ ఉంది ఈ భారతదేశంలో. ఎందుకంటే 85% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి వీళ్ళు కలిస్తే ఎప్పటికైనా రాజ్యాధికారం కోసం పోరాటం చేసే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళని ఎప్పుడూ కలనివ్వకుండా చేయాలనేది ఒక ప్రగాఢమైన కుట్రతో మాత్రమే ఈ విధమైన వర్గీకరణ అంశాన్ని తీసుకొస్తున్నారు. ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చేటప్పుడు ప్రతిసారి ఉద్యోగాలకి కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పి మాలల కేసేస్తే మాదిగలు కేసేస్తారు, మాదిగలు కేసేస్తే వాళ్ళ కేసేస్తారు కాబట్టి ఈ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వీళ్ళకి ఈ ఉద్యోగాలు కూడా రానివ్వకుండా చేయాలనేది ఒక బలమైన కుట్రగా రాజకీయ పరంగానే ఈ కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని తిప్పికొట్టవలసిన అవసరం విజ్ఞులకు అందరికీ ఉంది. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదో ఒకరోజు 85% ఉన్న ఈ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలన్నీ కలిపి ఒకటైతే ఒక తాటి మీదకి వస్తే మన ఆటలు సాగవు కాబట్టి మనం ఎప్పుడు వీళ్ళని విడదీయాలని చెప్పి ఒక కుతంత్రం ప్రకారంగా చేస్తున్నారు. కాబట్టే మేము భారతదేశంలో ఈ రోజున బంద్ పిలిపించింది ఎందుకు అనంటే, ఇది సుప్రీంకోర్టులో లేకపోతే ఇంకోటో చేయవలసిన జడ్జిమెంట్లు కాదు, భారతదేశంలో పార్లమెంట్ మాత్రమే చేయవలసిన జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంట్ మేము దీన్ని పోనీ యాక్సెప్ట్ చేసాము అనుకుంటే కులగణన జరగకుండా ఏ విధంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తారు? ఫస్ట్ కులగణన జరగాలంటే ఈ భారతదేశంలో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, క్షత్రియులు ఎంతమంది ఉన్నారు, వైశ్యులు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, ఎవరి దగ్గరన డేటా ఉందా? ఈ భారతదేశంలో కులగణన జరగకుండా ఏబిసిడి వర్గీకరణ ఎలా చేస్తారు? ఒకవేళ కులగణన చేసి మాకు బ్రాహ్మణ ఓటా బ్రాహ్మణులకి, వైశ్యుల ఓటా వైశ్యులకి అలా ఇచ్చేసి మా ఎస్సీల ఓటా కూడా మాకు ఇచ్చేసి బీసీల ఓటా కూడా బీసీలకు ఇస్తే మేము సంతోషపడతాం. ఎందుకు అనంటే, ఈ దేశంలో 85% మంది దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. వీళ్ళందరినీ మోసం చేయడమే కదా, కేవలం 15% మంది మాత్రమే మీరు రాజకీయంగా అధికారంలో ఉండి మమ్మల్ని ఆడించే పరిస్థితికి మీరు వచ్చారు.
ఎందుకంటే మీ దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయి, బలం ఉంది, బలగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విధంగా మోసం చేస్తున్నారు. కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా కులగన్న చేయండి. కులగన్న చేసి ఎవరు షేర్ వాళ్ళకి ఇవ్వండి. మా తాత గోసు కట్టుకొని తిరిగాడు, మీ తాతలు అయితే పంచి కట్టుకొని తిరిగారు. మీ తాతకి మా తాతకి పోటీ అంటే ఎలాగా? మీ తాత స్కూటర్ మీద తిరుగుతున్నాడు, మా తాత ఏమో సైకిల్ మీద తిరుగుతున్నాడు. సైకిల్కి స్కూటర్కి పోటీయా? కాబట్టి ఏం చేయాలంటే ఈ భారతదేశంలో భూములు సమానంగా పంచండి, హక్కులన్నీ మాకు కల్పించండి. మేము భారతదేశంలో థర్డ్ క్లాస్ సిటిజన్గా ఉండడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే భారతదేశంలో మేము పాలించే వాళ్ళమే కానీ పాలితం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పిస్తే ఆ హక్కుల్ని మీరు కాలరాయడం అనే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా హక్కులు మాకు కావాలి, రాజ్యాంగాన్ని అమలు చేయండి. సుప్రీంకోర్టుని మేము గౌరవిస్తాం, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వ్యతిరేకిస్తాం. ఈ జడ్జిమెంట్ని వ్యతిరేకించే మళ్ళీ మేము రివ్యూకి వచ్చాం. రివ్యూకి వచ్చాం కాబట్టి 9 మంది జడ్జిలు మళ్ళీ ఆ ఎస్సీ వర్గీకరణ చల్లదు అని చెప్తే అప్పుడు మళ్ళీ అవతలాలు కూడా మళ్ళీ రివ్యూకి వెళ్తారు. అంటే ఇది కావాలని ఎప్పుడూ కూడా ఆరని కొంపట్లా తగిలించాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు చేస్తున్న కుతంత్రం. ఈ కుతంత్రాన్ని తిప్పికొట్టవలసిన అవసరం అయితే కనుక దళిత గిరిజన బడుగు బలహీన వర్గ అందరికీ ఉందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ జైబీములు తెలియజేస్తున్నాను. ధనరాశి శ్యామ్ సుందర్. కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, కమిషన్ చైర్పర్సన్ దంపతులకు ఆలయ అర్చకులు మరియు ఈవో వినోద్ రెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు.
కాకినాడ జిల్లా కేంద్రమైన వాకలపూడి గ్రామంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తుందని, ఈ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 21న దళిత సంఘాల నాయకులు భారత్ బంద్ పిలుపునివ్వడంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్యంగా వాకలపూడి అంబేద్కర్ యువజన సేవా సంఘం మాలమహనాడ ఆధ్వర్యంలో భారత్ బంద్ను వినూత్న రీతిలో వర్గీకరణను నిలిపివేసే దిశగా ప్రశాంతంగా బంద్ను నిర్వహించారు. ముందుగా వాకలపూడి మాజీ ఎంపీటీసీ మాత లక్ష్మణ్, దళిత సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహం నుండి వాకలపూడి హైస్కూల్ గ్రామ పంచాయతీ వలస పాకాల సర్పవరం జంక్షన్ మీదుగా భానుగుడి మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ ఆఫీస్ను ముట్టడించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగాను భారతదేశం బంద్ పిలుపునివ్వడంతో కాకినాడ జిల్లా కాకినాడ నందు ప్రతి సంఘం అనగా బహుజన సమాజ పార్టీ, దళిత ప్రజాశక్తి, దళిత చైతన్యము, అలాగే దళిత ప్రజా చైతన్యము, అలాగే దళిత సంఘాలు ప్రతి సంఘం కూడా ఈ యొక్క బంద్లోని పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులు, ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు స్కూల్స్ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. ఆ బంద్కి పూర్తిగానే 100% పూర్తి స్థాయిలోని బంద్ నిర్వహించడం జరిగింది. అటుమాదిరిగానే తెల్లవారుజాము 4 గంటల నుంచి బస్సులు దాదాపు 12 గంటల వరకు మన డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదలలేకుండా చేయడం భారత బంద్లోని విజయవంతంగా సాగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏబీసీడీలుగా వర్గీకరిస్తే ఎవరికి ఉపయోగం లేదు, 59 కులాలు కలిసి ఉంటేనే ముద్దు అందరికీ కూడాను అన్ని విధాలకు కూడా ఉపయోగం చెప్పేసి ఈ విధంగా తెలియబోతున్నాము. కావాలని రాజకీయ కుట్రపూర్తంగాను మమ్మల్ని విడదీయాలని, సుప్రీంకోర్టు ద్వారా రాజకీయ పార్టీలు చేస్తున్న పన్నాగాలు మానుకోవాలని, అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 241 ఆర్టికల్ ద్వారాను మమ్మల్ని విడదీయ నాకు వీలు లేదని తెలిసిండి కూడాను ఈ రాజకీయ నాయకులను ఆడుతున్న పన్నాగాన్ని మానుకోవాలని, ఈ సందర్భంగా మేము అందరం కలిసి ఉండే విధంగా పోరాడతామని, దీన్ని పోరాడే దిశగా పివీ రావు గారు సాధించినటువంటి 2025 వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ ప్రతిభ మీద ముందుకు తీసుకెళ్లాలని, మేమందరం కలిసి ఉండేలా చేయాలని, అదేవిధంగాను మాకున్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని 25% పెంచాలని కోరుతున్నాం. జై భీం. మిత్రులందరికీ ఉద్యమ జై భీంలు. నా పేరు మాధవ సుబ్రహ్మణ్యం. నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని. మిత్రులారా, దేశవ్యాప్తంగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన భారత బంద్ను కాకినాడ జిల్లాలో కూడా జయప్రదం చేయడం జరిగింది. అయితే కాకినాడ జిల్లాలో పోలీసు వారు, ఆ పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్లు కూడా ఎంతో బాగా సహకరించారు. కాకినాడ జిల్లాలో భారత బంద్ విజయవంతమైంది. అయితే వర్గీకరణ అంటే వర్గీకరణ దేనికి చేస్తున్నారు మీరు? అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగల్ని కొట్టుకునేటట్టు చేయటం, రాజ్య అధికారానికి దూరం చేసే కుట్ర ఇది. అయితే వర్గీకరణ చేయడానికి రిజర్వేషన్ ఎక్కడుంది? పబ్లిక్ సెక్టర్ అంతా కూడా ప్రైవేట్ పరం చేసేసారు, ఇంకా రిజర్వేషన్ ఎక్కడుంది? మాకు ఉన్న రిజర్వేషను పెంచమని అడుగుతున్నాం మేము. అది అడగకుండా ఉండడం కోసమే అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని విడదీశారు మీరు. మేమేం అడుగుతున్నామంటే, ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరించారు కదా, అక్కడ రిజర్వేషన్ లేదు, ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్ పెట్టమని అడుగుతున్నాం మేము. అసలు లేని దానికి కొట్టుకుంచామంటున్నారు మమ్మల్ని, రిజర్వేషన్ పెంచమని అడుగుతున్నాం మేము. ఇవాళ మీరు వర్గీకరణ ఎలా చేస్తారు? మేము ఎంత జనాభా శాతం ఉన్నామో లెక్కలు తేల్చకుండా మీరు ఎలా గడిదీసేస్తారు మమ్మల్ని? మాకు 15% ఇస్తారు, మేము 22% ఉన్నాం దేశవ్యాప్తంగా. మాకు 22% ఇవ్వండి రిజర్వేషను. ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా అక్కడ కూడా రిజర్వేషన్ పెట్టండి, అది అడుగుతున్నాం మేము. మేము ఉండాలా, ఇడుకోవాలా, కలుసుకోవాలనేది సుప్రీంకోర్టు లేకపోతే బీజేపీ నిర్ణయించడానికి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే అధికారం లేదు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ బిల్లు చేసిన తర్వాత ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగ్గకపోతే, వర్గీకరణ విషయంలో వెనక్కి తగ్గకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తాము.
దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లాలో అన్ని సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలను కలుపుకొని బంద్ను విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ కానివ్వండి, వేరువేరు దళిత పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. మేధావులందరూ కూడా ఇది రాజకీయ కుట్రగా చెప్పారు, ఇది మేము రాజకీయ కుట్రగా అని మాకు అర్థమైంది. కాబట్టి ఎక్కడికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో ఈ మనువాద కుట్రను ఆపాలని తెలియజేస్తున్నాం. లేకపోతే మీకు బుద్ధి చెప్తామని చెప్తున్నాం. జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్, జోహార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్.